नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत लोनी साल्वा प्रांतंलो ఒక ఇంటి పైకప్పు పైన అమ్మాయిని వేధించినందుకు గాను ఒక వ్యక్తికి 4 సంవత్సరాల పాటు కఠిన శ్రమతో కూడిన జైలు శిక్ష మరియు శిక్షాకాలం ముగిసిన తర్వాత అతన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు రద్దు చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాధితురాలిని బలవంతం లేదా బెదిరింపు మరియు మోసం లేకుండా వేధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రతివాదిపైన అభియోగాలు మోపింది ఘటన జరిగిన రోజున నిందితుడు అమ్మాయితో వాట్సాప్ ద్వారా సంభాషించాడని చెప్పి కేసు ఫైల్స్ సూచిస్తూ ఉన్నాయి ఆమె అతనికి తన ఇంటి చిరునామా వాట్సాప్ ద్వారా పంపిందని చెప్పి అలాగే ఇంటి పైకప్పుపైన వారు కలుసుకున్నారు అక్కడ అతను ఆమెను ఇబ్బంది పెట్టాడని చెప్పేసి అలాగే ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకినట్లు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ పరిస్థితిని అతను సద్వినియోగం చేసుకున్నట్లయితే అభియోగాలు మోపడం జరిగింది అలాగే విచారించిన కోర్టు ఏకాభిప్రాయ వేధింపుల కేసులలో జైలు శిక్ష మరియు బహిష్కరణ రద్దు చేయబడిందని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏకాభిప్రాయ కేసులు ఎక్కువగా పెడుతూ ఉన్నారు జరగనిది కూడా జరిగిందని చెప్పేసి చాలా మంది కేసులు పెడుతూ ఉండడంతో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత శిక్ష పడిన తర్వాత కూడా పైకోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని ఇటువంటి విషయాలలో చాలా జాగృతగా ఉండనన్న ముఖ్యంగా మహిళలతో మాట్లాడేటప్పుడు భాష గాని ప్రవర్తన గాని మంచిగా ఉండేటట్టు చూసుకోండి లేకపోతే గాని ఇబ్బందులు పడేది మనమే కాబట్టి అందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ అలాగే మహిళల్లో కూడా మనం చూసుకుంటే కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అందరూ ఉండాలని కాదు ఇటువంటి వారితో మాత్రమే జాగృతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।